బిఎస్ఎన్ఎల్లో బేసిక్ వాయిస్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఇదివరకు 105 ప్లాన్గా ఉండేది, దాన్ని ఇప్పుడు ఎస్టీవీ చేయడం జరిగింది. సో 105 మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి ప్రస్తుతానికి వ్యాలిడిటీ అయితే రాదు, కానీ 17 రోజులు మనకి కాల్స్ వస్తాయి. ఏదైనా ప్లాన్ మనకి వ్యాలిడిటీ ఉంటే 17 రోజులు కాల్స్ ప్లస్ ఎస్ఎంఎస్ వస్తాయి, ప్లస్ 2 GB డేటా వస్తుంది. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ ఉపయోగపడే మరొక ప్లాన్ 153 రూపీస్ ప్లాన్. దీనికి మనకి 26 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, డైలీ 1 GB డేటా వస్తుంది, 100 SMS పర్ డే వస్తాయి, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ వచ్చరికి ప్లాన్ 199. దీనికి మనకి 30 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, 30 డేస్ కూడా మనకి 2 GB పర్ డే, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డే వస్తాయి. 249 ప్లాన్ వేసుకుంటే మనకి 45 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, 45 డేస్ మనకి 2 GB పర్ డే, 100 SMS అండ్ అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ వచ్చరికి 997. ఈ ప్లాన్కి మనకి 160 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 160 డేస్ మనకి అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది, 2 GB పర్ డే వస్తుంది, 100 SMS పర్ డే వస్తుంది. 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్లో మనకి 1999 ప్లాన్. ఈ ప్లాన్కి మనకి 365 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, 365 డేస్ అన్లిమిటెడ్ వాయిస్ అండ్ 100 SMS పర్ డే. టోటల్గా మీకు 600 GB మాత్రమే వస్తుంది, ఎట్ ఏ టైం వస్తుంది ఈ జీబీ అనేది, 1 GB పర్ డే అలా ఉండదు ఈ ప్లాన్లో. 2399 ప్లాన్ తీసుకున్నట్లయితే మనకి 395 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, 2 GB పర్ డే, అన్లిమిటెడ్ వాయిస్, 100 SMS పర్ డే వస్తుంది. 2999 ప్లాన్ ఉంది లాస్ట్ది, ఈ ప్లాన్లో మనకి 365 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ వాయిస్, 100 SMS పర్ డే అండ్ 3 GB పర్ డే వస్తుంది. ఇవి బిఎస్ఎన్ఎల్లో మనకి ఇంపార్టెంట్ ప్లాన్స్. ఇప్పుడు చెప్పిన ప్లాన్స్ మాత్రమే బిఎస్ఎన్ఎల్లో మనకి ఇంపార్టెంట్ ప్లాన్స్. ఈ ప్లాన్స్లో మనకి వ్యాలిడిటీతో పాటు ఫ్రీబీస్ కూడా, అదే ఎన్ని డేస్ అయితే వ్యాలిడిటీ ఉందో అన్ని డేస్ మనకి ఫ్రీబీస్ కూడా వస్తాయి. అలా కాకుండా కొన్ని ఇన్కమింగ్ మాత్రమే ఉండే ప్లాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 108 ప్లాన్ చూడొచ్చు, ఇక్కడ 28 క్యాలెండర్ డేస్ వ్యాలిడిటీ వస్తుంది, ఫ్రీబీస్ మాత్రం చాలా లిమిటెడే ఉంటాయి ఇందులో మనకి. సో ఇలాంటి ప్లాన్లు సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకి ఓన్లీ వ్యాలిడిటీ మాత్రం వస్తుంది, కానీ అన్లిమిటెడ్ కాల్స్ కానీ, అన్లిమిటెడ్ డేటా కానీ, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ కానీ రావు. కాబట్టి నేను చెప్పిన ప్లాన్స్ మాత్రమే మీరు ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు, మిగిలిన ప్లాన్స్ని మీరు ఇగ్నోర్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ వ్యాలిడిటీ ఉంటే ఎస్టీవీస్ అని ఉంటాయి బిఎస్ఎన్ఎల్లో, వాయిస్ ఎస్టీవీస్, డేటా ఎస్టీవీస్, అలాంటి వాటిని వేసుకుని ఆల్రెడీ ప్లాన్ వ్యాలిడిటీలో ఉన్నప్పుడు ఎస్టీవీస్ని మాత్రం రీఛార్జ్ చేసుకుంటే మనకి దానికి సంబంధించిన ఆ బెనిఫిట్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. సో మీకు బిఎస్ఎన్ఎల్ అఫీషియల్ ప్లాన్స్ లింక్ ఇచ్చేస్తాను, అక్కడ మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ మీరు ప్లాన్స్ని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.